విశాఖ లో అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సృష్టించిన వీరంగం గురించి తెలిసిందే గురువారం ఉదయం ఇండిగో విమానంలో హైదరాబాద్ వెళ్లాల్సిన ఆయనకు బోర్డింగ్ పాస్ ఇవ్వలేదని ఎయిర్పోర్ట్ అధికారులపై విరుచుకుపడ్డారు జేసీ సిబ్బందిని తోసి ప్రింటర్ను విసురుగా ఎత్తి పక్కన పెట్టి నానా రచ్చా చేశారు జేసీ దివాకర్ రెడ్డి దీంతో ఆయన వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి జేసీ తీరుపై నేషనల్ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి జేసీ అధికారుల పట్ల విచక్షణారహితంగా ప్రవర్తించిన సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఈ క్రమంలో జేసీపై విమానయాన సంస్థలు నిషేధం విధిస్తున్నాయి ఎప్పటికీ ఇండిగో ఎయిర్ ఇండియా స్పైస్ జెట్ ఆయన్ను తమ విమానాల్లో అనుమతించబోమని నిషేధం ప్రకటించగా తాజాగా జేసీకి మరో షాక్ ఇచ్చాయి మిగిలిన విమానయాన సంస్థలు ఎయిర్ ఏషియా విస్తారా గో ఎయిర్ కూడా జేసీపై నిషేధం విధించాయి మా ప్రయాణికుల భద్రతే మాకు ముఖ్యమంటూ దురుసుగా వ్యవహరించేవారిని తమ విమానాల్లోకి అనుమతించమని స్పష్టం చేశాయి విమాన సంస్థలు జేసీ దివాకర్ రెడ్డిపై ఎయిర్ ఇండియాతో పాటు ఇతర ఎయిర్లైన్ సంస్థలు నిషేధం విధించాయి అయినా ఆయన ఎంచక్క ఎమిరేట్స్ విమానంలో కు వెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఆయన పది రోజులు లో గడపనున్నారట జేసీ స్వదేశీ ప్రయాణాలపై ఉన్న నిషేధం ఎమిరేట్స్ ఫ్లైట్ కు తెలియకపోవడం గమనార్హం అయితే జేసీ వీరంగంపై టీడీపీ ఎంపీ కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు స్పందించారు ఎంపీ కావచ్చు మరెవరైనా కావచ్చు దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవంటూ ఆయన చెప్పారు తోయడం నెట్టడం కొట్టడం వంటివి ఎవరు చేసినా వారిపై చట్టమే చర్యలు తీసుకుంటుందన్నారు కేంద్ర మంత్రి గంట ముందు వచ్చినా బోర్డింగ్ పాస్ నిరాకరించినట్లు జేసీ దివాకర్ రెడ్డి తనతో చెప్పారని సీసీటీవీ ఫుటేజ్లు అంతా ఉందంటూ ఆయన వివరించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి